అధికార పార్టీ నేతలు వెనుకుండి నడిపిస్తుండడంతో అదనపు వసూళ్లను అడిగేవారు కానీ అడ్డుకునేవారు కానీ లేరు వీరిని కాదని ఎగుమతి వ్యాపారులు ఇతరుల లారీలు పెట్టుకుంటే అక్కడికెళ్ళి అడ్డుకొని నానా హంగామా చేస్తున్నారు చేసేది లేక వారు చెప్పిన ధర చెల్లించి మిర్చి ఎగుమతి చేస్తున్నారు కొందరైతే ఇక్కడ వ్యాపారం మానుకొని ఉమ్మడి గుంటూరు జిల్లాలోని మిర్చి పండే ప్రాంతాల నుంచి నేరుగా ఎగుమతి చేస్తున్నారు కొందరు తెలంగాణకు వెళ్ళి అక్కడ నుంచి లావాదేవీలు నిర్వహిస్తున్నారు దీంతో మిర్చి యాడకు వచ్చే సరుకు పరిణామం తగ్గి ఫీజు రూపంలో రావాల్సిన ఆదాయానికి గండిపడుతుంది ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో యాడకు వచ్చే మిర్చి తగ్గి ఆదాయంతో పాటు వేల మంది ఉపాధి అవకాశాలకు గండిపడే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతుంది రోజు లక్షల్లో వసూలు గుంటూరు మిర్చి యాడకు రోజువారీగా అన్ సీజన్లో ముప్పై వేల నుంచి యాభై వేల టిక్కీలు సీజన్లో లక్షకు పైగా టిక్కీలు వస్తున్నాయి సీజన్లో రోజు మూడు వందల లారీలు రాకపోకలు సాగిస్తుండగా అన్ సీజన్లో వంద నుంచి నూట యాభై లారీలు తిరుగుతున్నాయి మిర్చియాడు నుంచి బంగ్లాదేశ్ సరిహద్దు బీహార్ పశ్చిమ బెంగాల్ అస్సాం రాష్ట్రాల వైపు వెళ్లే లారీల యజమానులందరూ ఒక యూనియన్గా ఏర్పాటయ్యారు ఢిల్లీ ఉత్తరప్రదేశ్ వైపు వెళ్లే లారీలకు ఒక యూనియన్ రాజస్థాన్ మధ్యప్రదేశ్కు ఒక యూనియన్ గుజరాత్ వైపు ఒకటి చెన్నైకు ఒక యూనియన్ చొప్పున ఏర్పాటయ్యాయి ఇందులో సభ్యులుగా ఉన్న లారీ యజమానులు మాత్రమే ఆయా ప్రాంతాలకు లారీలను సప్లై చేస్తారు వీరు కాకుండా ఇతరులెవరూ లారీలు తెచ్చి మిర్చి లోడింగ్ చేయడానికి వీల్లేదు ఇందుకు అధికార పార్టీ నేతలు అండదండలు అందించి ప్రతిఫలంగా సొమ్ము పొందుతున్నారు గుంటూరు నుంచి ఉత్తర దక్షిణ భారతదేశంలో నగరాలకు ఇక్కడ యూనియన్ల నుంచి లారీ పెట్టుకుంటే సాధారణంగా చెల్లించే అద్దె కంటే పదివేల నుంచి ముప్పై ఐదు వేల వరకు అదనంగా వసూలు చేస్తున్నారు దీంతో రోజుకు లక్షల్లో సమకూరుతుంది